తిరుచానూరు పద్మావతి అమ్మవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత శాఖ సహాయక మంత్రి ఏ నారాయణ స్వామి, శ్రీ సిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద ఏఈఓ రమేష్, ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు, విఐ రామ్మోహన్, సూపరింటెండెంట్ మధుసూదన్, శేషగిరి, ప్రసాద్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మ్రక్కులు తీర్చుకున్న అనంతరం పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వచ్చిన ప్రముఖులకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు.